హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ త్వరలో పన్నెండు వందలకు పైగా పోస్టుల భర్తీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక సాక్షి దినపత్రలో వచ్చినటువంటి తాజా అప్డేట్స్ చూసుకున్నట్లయితే త్వరలో పన్నెండు వందలకు పైగా పోస్టుల భర్తీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చిందనమాట ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే ఆగస్టులో నోటిఫికేషన్లు ఇప్పటికే ఏపీఎస్సికి పదకొండు వందల ఎనభై ఖాళీ పోస్టుల సమాచారం ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ అదనపు పోస్టులపై ప్రభుత్వం కసరత్తు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో నోటిఫికేషన్లలో మూడు వందల అరవై నాలుగు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు కరువు అనేసి ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ద్వారా పన్నెండు వందలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి ఇందుకు సంబంధించి పోస్టుల సంఖ్యపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది త్వరలోనే సమగ్రంగా ఉత్తర్వులు వెలువడ వెలువడనున్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ సహా పన్నెండు వందలకు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో ఈ నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఏపీఎస్సి సభ్యుడు ఎస్ సలాంబాబు మీడియాతో చెప్పారు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్పై కొందరిలో కొన్ని అపోహలు తలెత్తాయి అవేవి నిజం కాదు వాస్తవానికి అనేక పోస్టుల భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం ఏపీఎస్సి వద్ద పదకొండు వందల ఎనభై వరకు ఖాళీ పోస్టుల వివరాలు అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ కేటగిరీలో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది అని ఆయన వివరించారు రెండు వేల పద్దెనిమిదిలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేక దాదాపు మూడు వందల అరవై నాలుగు పోస్టులు భర్తీ కాలేదు వాటితో పాటు ఇతర ఖాళీల భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు అనేసి ఇక్కడ తాజా సమాచారం అయితే ఉందన్నమాట ఇక్కడ మూడు వందల అరవై నాలుగు పోస్టులు ఏవైతే భర్తీ కాలేదో ఆ వివరాలు ఇచ్చారు అదేవిధంగా పదకొండు వందల ఎనభై పోస్టులు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ప్రస్తుతానికి ఏపీఎస్సి దగ్గర ఆ వివరాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి పదకొండు వందల ఎనభై పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు ఆరు వందల డెబ్బై పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట ఇవి రెవెన్యూ శాఖలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా కంప్యూటర్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండేటట్లు చూసుకోండి అంటే ఇది వరకే మీరు ఏదైనా కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ చేసినప్పటికీ కో సర్టిఫికేట్ తీసుకోకోకుండా కొంతమంది నిర్లక్ష్యంగా వదిలేసి ఉంటారు అటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కన్నా కంప్యూటర్ సిర్టిఫికే సర్టిఫికేట్ తీసుకునేసి మీ దగ్గర పెట్టుకోండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు నూట తొంభై పోస్టులు ఖాళీలు ఉన్నాయి అంటే ఏఈ పోస్టులు అనమాట బీటెక్ విద్యార్థి కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ త్రీ పోస్టులు అరవై పోస్టులు ఖాళీలు ఉన్నాయి హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు ముప్పై తొమ్మిది తెలుగు రిపోర్టర్ పోస్టులు వచ్చేసి ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నాయి తర్వాత మెడికల్ ఆఫీసర్ యునానిక్ సంబంధించి ఇరవై ఆరు మెడికల్ ఆఫీసర్ హోమియోపతి యాభై మూడు మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద డెబ్బై రెండు అసిస్టెంట్ కన్జర్వేటర్ తొమ్మిది డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నాలుగు లెక్చరర్ హోమియో ఇరవై నాలుగు లెక్చరర్ ఆయుష్ మూడు ఇంగ్లీష్ రిపోర్టర్ పది జూనియర్ లెక్చరర్ ఏపిఆర్ ఏపిఆర్ఏఐ సొసైటీలో పది పది పోస్టులు ఉన్నాయి అలాగే డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ ఈఐ సొసైటీలో ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నాయనేసి ఇచ్చారు ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే పదకొండు వందల ఎనభై పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ప్రస్తుతానికి ఏపీబిఎస్సి దగ్గర ఉన్నాయి ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ కేటగిరీలో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉందనేసి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది అంటే జాబ్ క్యాలెండర్లు విడుదల చేసినటువంటి పోస్టులు ఆ పోస్టులకి మరిన్ని పోస్టులు కూడా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఆ పోస్టులన్నీ కలుపుకొనేసి టోటల్గా పన్నెండు వందలకు పైగానే పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుద విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ త్వరలో ఆగస్టు నెలలో ఈ నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరుగుతుంది ఇంకా ఇక్కడ మూడు వందల అరవై నాలుగు పోస్టులు గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి గతంలోని పోస్టల్స్ నోటిఫికేషన్లలో అర్హులు లేక ఎంపికైన వారు చేరక భర్తీ కానీ మూడు వందల అరవై నాలుగు పోస్టుల్లో కొన్ని అనేసి ఇచ్చారు అవేవంటే మహిళా శిశు సంక్షేమ శాఖ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంతొమ్మిది పోస్టులు ఖాళీలు ఉన్నాయి అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఐదు జూనియర్ లెక్చరర్లు యాభై రెండు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు పది గ్రూప్ టూ సర్వీస్ ఏడు డిగ్రీ లెక్చరర్లు ముప్పై ఏడు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ముప్పై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇరవై ఎనిమిది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నలభై ఎనిమిది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యాభై ఒకటి కొన్ని గెజిటెడ్ పోస్టులు పదిహేడు గెజిటెడ్ క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు పదిహేడు నాన్ గెజిటెడ్ క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు ఇరవై రెండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్టులు వచ్చేసి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు అంటే ఎఫ్ఆర్ఓ పో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి అన్నమాట అటవీ శాఖలో ఈ పోస్టులకి చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఈ బీట్ ఆఫీసర్ పోస్టులకి ఇంటర్మీడియట్ అర్హత ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సెక్షన్ ఆఫీసర్కి మాత్రం డిగ్రీ విద్యార్హత అయితే విద్యార్హత ఉంటుందన్నమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండే అవకాశం ఉంది ఇంకా రాబోయే నోటిఫికేషన్స్లో ఏ విధంగా క్వాలిఫికేషన్ పెడతారో ఎదురు చూడాల్సిందైతే ఉంటుందన్నమాట ఇక్కడ జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా దాదాపు యాభై రెండు పోస్టులు ఖాళీలు ఉన్నాయి గ్రూప్ టూ సర్వీస్ పోస్టులు ఇవి కూడా చాలా రోజుల నుంచి భర్తీ కాకోకుండా భర్తీ అయినా కానీ అభ్యర్థులు చేరక మిగిలిపోయినటువంటి పోస్టులు రెండు ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే నోటిఫికేషన్స్లో యాడ్ చేసే అవకాశం అయితే ఉంది ఇవి ఫ్రెండ్స్ సాక్షి దిన పత్రికలో ఏపీఎస్సి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి